हाय गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। सो ई रोज़ मैं फ्रेंड कोत्त क्लिनिक ओपन चेशाडु अन्नमाट। सो लोपटिकि अला वेळ्ळि अला चूपिस्तानु। हाय ब्रो। సింగిల్ గా బాగుందా? ఓకేనా? టూ మినిట్స్ అప్పుడు మారింది లెఫ్ట్ సైడ్ ఎక్కువ రైట్ లో సేమ్ సో ఇదే అన్నమాట మన విజిటింగ్ కార్డు। సో ఇలా టోటల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మనకి, టోటల్ ఇక్కడ ల్యాండ్ మార్క్ విత్ ఫోన్ నంబర్స్। హాయ్ బ్రో। సో మనోడు సాంబాజీ అలియాస్ శివ। సో మన దగ్గర ఏమేం ఉన్నాయి? సో మా ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు రెండు డిపార్ట్మెంట్స్, ఒకటేమో ఐ ఉత్తమ మన స్పెక్స్ ఏమున్నాయి మొత్తం చూసుకుంటారు, ఇంకోలు అందులోకి పోదాం మనం। సో ఫస్ట్ మన దగ్గరకు వచ్చి మాట్లాడదాం। సో బ్రో ఇప్పుడు మన దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉంటాయి? సర్వీసెస్ అంటే బ్రో మనకి ఫ్రేమ్ ఏమైనా డ్యామేజ్ అయినా కానీ, స్క్రూస్ పోయినా కానీ, బెండ్ అయినా కానీ, నోస్ గార్డ్ చేంజ్ అయినా కానీ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉన్నాయి। అండ్ మన దగ్గర వచ్చేసి షెల్ ఫ్రేమ్స్, మామూలుగా లేడీస్ కానీ చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి ఎవరికైనా కానీ క్యాటరీ కానీ ఎలా కావాలంటే అలా మనకి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట। ఫైబర్ కావాలంటే ఫైబర్లో అండ్ మెటల్లో కావాలంటే మెటల్లో కూడా ఉన్నాయి మనకి। అండ్ మనకి ఫోటో ఏమన్నా రిక్వైర్మెంట్ ఇచ్చి తెప్పియమన్నా కానీ మనం ఏ విధమైన తెప్పించవచ్చు। సో అయితే బ్రో ఇప్పుడు బయటి వాళ్ళకి మనకి తేడా ఏముంది? బయటి వాళ్ళకి మన దగ్గరికి పోల్చుకుంటే చాలా ప్రైజెస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, సర్వీస్ విషయంలో కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్రో। ఎందుకంటే ఒకసారి వస్తే మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు కాబట్టి నేను ఆ గ్యారంటీతో చెప్తున్నాను। కంపల్సరీ బయట దానికి మన దగ్గరికి సర్వీస్ విషయంలో కానీ ప్రైజ్ విషయంలో కానీ చాలా సాటిస్ఫై అవుతారు, అది మా గ్యారంటీ బ్రో। ఇప్పుడు మన దగ్గర ఎలాంటి లెన్సెస్ ఉన్నాయి? లెన్సెస్ వచ్చేసి మనకి బ్రో కూలింగ్ కావాలంటే కూలింగ్ ఉంటుంది, యాంటీ గ్లేర్ అంటే మనం సిస్టమ్ వాడుతున్నప్పుడు మొబైల్ వాడుతున్నప్పుడు మనకి బ్లూ రేస్ ఎమిట్ అవుతుంది, దాని నుంచి ప్రొటెక్షన్ కావాలనుకుంటే బ్లూ రే లెన్సెస్ ఉంటుంది। అందులో ఇంకా క్రిస్టల్ కానీ నోవాప్లస్ కానీ బ్రాండ్ లెన్సెస్ కూడా కావాలంటే। సో ఆ లెన్సెస్ చూపించగలరా? సో ఎలా అంటే ఇప్పుడు మనము చిన్న క్వశ్చన్ ఏముందంటే, ఇప్పుడు ఎక్కువ శాతం మంది సిస్టమ్ ముందు వర్క్ చేస్తారు, కొంతమంది ఎండలు ఎక్కువ వర్క్ చేస్తుంటారు కదా, సో ఐ డ్యామేజ్ కాకుండా ఎలాంటి లెన్సెస్ వాడితే బాగుంటుంది? మనకి మామూలుగా సిస్టమ్కి గురించి అయితే మనకి యాంటీ గ్లేర్ అంటాం బ్రో, ఇది మనకి అంటే బేసిక్ ఉంటుంది నార్మల్ ఇది, అంటే ఒక 50% ప్రొటెక్షన్ ఉంటుంది। ఇందులో మనకి 100% ప్రొటెక్షన్ కావాలనుకుంటే ఇది ఉంటుంది, 100% ప్రొటెక్షన్ ఉంటుంది। మనం మొబైల్ టీవీ ల్యాప్టాప్ ఏ వాడినా కానీ మనకి బ్లూ రేస్ అనేది ఎమిట్ కాదనమాట, ఇది 100% ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట ఐసీలో। ఇంకోటి ఏంటంటే మేము విజన్ పవర్ అనేది పెరగదనమాట, సైట్ ఉన్నా కానీ పవర్ అనేది ఇంకేజ్ కాదు, మ్యాక్స్ మన డైట్ కూడా మంచి పవర్ అయితే స్టేబుల్ ఉంటుంది ఇది। ఇందులో ఇంకొకటి ఫోటోగ్రేట్ గ్లాసెస్ అని ఉంటుంది బ్రో, ఇది కూలింగ్ అనమాట, ఇది ఫోటోక్రోమాటిక్ లెన్సెస్ కూడా అంటాం అనేది। ఇందాక పోతే మనకి ఆటోమేటిక్ లెన్స్ అనేది బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది, మళ్ళీ ఇంట్లో కానీ నార్మల్ వైట్ అయిపోతుంది అనమాట, విజన్ మనది క్లియర్గానే ఉంటుంది బట్ ఎండ అనేది కంటిన్యూగా తగ్గకుండా ఉంటుంది। ఓకే, ఇందులో మనకి బ్లూ వస్తుంది, బ్లాక్ వస్తుంది, బ్రౌన్ వస్తుంది, పింక్ కూడా వస్తుంది। ఓకే, అంటే మనకి ఏదైతే నచ్చుతుందో దాని ప్రకారం ఉంటుందా లేకపోతే లేదు ఇది అని ఉంటుందా? మన చాయిస్ అది, బ్లూ కావాలా, బ్రౌన్ కావాలా, బ్లాక్ కావాలా అనేది మన చాయిస్. ఓకే, ఇప్పుడు యూవీ రేస్ అని చెప్తారు కదా, సో దానికి ఎలాంటి బెస్ట్? మనకి యూవీ రేస్ అంటే మనకి ఇట్లా బ్లూ కోటింగ్ ఉంటుంది బ్రో, ఇది ఏంటంటే మనకి కంటికి కావాల్సిన ఎసెన్షియల్ లైట్స్ ని పంపించి హార్మ్ఫుల్ రేడియేషన్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట। ఓకే, ఇది మనకి బ్లూ కోటింగ్ లో వస్తుంది। ఓకే, ఇది కూడా మనకి మొబైల్ టీవీ ల్యాప్టాప్ ట్యాబ్స్ అన్నిటికి ప్రొటెక్షన్ ఉంటుంది, విత్ యూవీ రేస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అండ్ స్క్రాచ్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, స్క్రాచ్ రెసిస్టెంట్। ఓకే,
సో బ్రో ఇప్పుడు మన దగ్గర అయితే లంచెస్ ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు పర్టికులర్గా ఏజ్ వాళ్ళకి మన దగ్గర ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళకు ఉంటుందా, లేదు ఈ పర్టికులర్ ఈ ఏజ్ వాళ్ళకి సెట్ అయినట్టు ఏమైనా ఉంటుందా? ప్రతి ఒక్క ఏజ్ బ్రో, చిన్నపిల్లల నుంచి మిడిల్ పెద్దవాళ్ళకి అందరికీ అన్ని రకాల ఫ్రేమ్స్ గ్లాసెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చూసిన ఫ్రేమ్స్లలో స్టిచబ్ మనకి స్ట్రెంథనింగ్ అర్థమైంది బ్రో. సో దీన్ని ఏమంటారు బ్రో? ఇది మనకి అన్బ్రేకబుల్ అనమాట, ఇది ఓకే అండ్ ఫుల్ స్ట్రెచ్డ్ అనమాట. ఓకే చిన్నపిల్లలు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంట్లో ఇట్లా లాగేసినా కానీ మనకి బ్రేక్ అవ్వకుండా ఇట్లా స్ట్రెచ్ అవుతుంది. ఓకే అంటే పర్టికులర్గా మీకు ఈ డిజైన్లో ఉంటుందా లేకపోతే ఏ డిజైన్లో కూడా ఇలాంటివి మనం ఇవ్వచ్చా? ఇందులో కావాలనుకుంటే ఏదో అంటే మనకి పిల్లలు ఎప్పుడైనా కానీ పిల్లల కోసం అయినా కానీ ఇట్లా ఉంటుంది. ఓకే రైట్, మనకి ఏ షేప్ అయినా పర్లేదు, కాకపోతే మనం ఇలా స్ట్రెచబుల్ అయితే మనకి ఇవ్వగలం. అయితే మనం ఓకే. సో రోబోయ్ మనది ఇక్కడ దీని టైమింగ్స్ ఏం చెప్పండి? టైమింగ్ మార్నింగ్ 10:30 నుంచి నైట్ 9:30. ఓకే ఈ ఇప్పటి వరకు ఓపెన్ ఉంటుంది. ఓకే ఎప్పుడైనా రావచ్చు, ఫెస్టివల్స్ కూడా ఓపెన్ ఉంటుంది. ఓకే ఓపెన్ ఉంటుంది, క్లోజ్ అయితే ఉండదు. పర్టికులర్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది మనది. సో కాంటాక్ట్ డీటెయిల్స్ మీ నెంబర్ చెప్పండి. అది 8309107490. ఇంకొకటి మీకు కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో లింక్లో ప్రో పెట్టేస్తాను. ఓకే డైరెక్ట్ గూగుల్లో కూడా మెసేజ్ చేస్తే మేము రిప్లై ఇస్తాం. ఓకే ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది, సెకండ్ హాఫ్ స్టార్ట్ చేద్దాం. హాయ్ బ్రో. హాయ్. సో ఈయన మన ఫ్రెండ్ లోకేత్ అనమాట. సో స్కూల్ మేట్స్ మేమిద్దరం. సో మనడు కొత్త స్టార్ట్ చేసిండు. సో దీంట్లో ఏందో మనడు మన ప్రకారం ఇంట్రోడ్యూస్ చేసుకుంటాడు. హాయ్, ఐఎమ్ లోకేత్, కన్సల్టెంట్ ఆప్టోమెట్రిస్ట్. ఇందులో మనకి ఏంటంటే ఐ కేర్లో మనకి జనరల్గా రెగ్యులర్ చెకప్స్ మనం చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే దీంట్లో రిఫ్రాక్టరీ ఎర్రర్స్ అని ఉంటాయి బేసిక్. ఇది నార్మల్గా ఏంటంటే మనకి క్లాస్లో కూర్చున్నప్పుడు బోర్డు కనిపించకపోవడం, పెద్దవాళ్ళు అయితే మనకి దగ్గర చూపు కనబడకపోవడం, మనకి ఇంట్లో మమ్మీ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు హెడ్ ఏక్ వస్తుంది నార్మల్గా, ఇవన్నీ ఏంటంటే బేసిక్ సింప్టమ్స్ ఆఫ్ ద సైట్ అనమాట. ఇందులో మనం ఒకసారి ఎవాల్యుయేషన్ చేసుకుంటే మనం ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి గ్లాసెస్ వస్తే గ్లాసెస్ ప్రిస్క్రిప్షన్ చేస్తాం. అదర్ దెన్ గ్లాసెస్ కాకుండా ఇంకేదన్నా మనకి ప్రాబ్లమ్స్ అవి ఉంటే ఎవాల్యుయేషన్ కోసం ఫర్దర్గా హయ్యర్ సెంటర్స్కి పంపిస్తుంటాం అన్నమాట. ఇందులో నార్మల్గా ఏంటంటే మనకి గ్లాసెస్ ఎందుకు వాడాలి అని అంటే, నార్మల్గా మనకి గ్లాసెస్ వాడకపోతే మనకి ఏం కనబడదు, గ్లాసెస్ వాడితేనే కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే గ్లాసెస్ ప్లస్ కాంటాక్ట్ లెన్స్ ఉంటాయి. కాంటాక్ట్ లెన్స్ ఎవరెవరికి సూటబుల్ ఉంటుంది, ఐ కండిషన్స్ని బట్టి మనం కాంటాక్ట్ లెన్స్ ప్రిస్క్రైబ్ చేయాలి. వాళ్ళ ఐలో ఏం ఫర్దర్గా అబ్నార్మాలిటీస్ లేకపోతే మనం అప్పుడు కాంటాక్ట్ లెన్స్ ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే నార్మల్గా అడుగుతారు దగ్గర చూపు మస్క, ఇంట్లో పేరెంట్స్ చెప్తుంటారు నాకు దగ్గర చూపు కనపడుతుంది. ఇది ఏంటి అంటే నార్మల్గా చితవారం అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో అయితే దీన్ని ప్రెస్బయోపిక్ కండిషన్ అంటారు. మనకేంటంటే 40 ఇయర్స్ తర్వాతకి లెన్స్లో అకామిడేషన్ మెకానిజం అని ఉంటుంది, అది లాస్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఇది ఏంటంటే కంటి చూపు మస్క అంటారు, దగ్గర మస్క చితవారం అని అంటారు అన్నమాట. ఇంకా మనం ఇక్కడ ఏం చేస్తామంటే క్యాట్రాక్ట్ అని అంటారు. దాన్ని క్యాట్రాక్ట్ అంటే ఏంటి అంటే కంటి శుక్లం, జనరల్గా ఊతపోదంలో పువ్వు అంటారు, కంటిలో పువ్వు వచ్చింది అంటారు. దానికి ఏంటంటే అది ఉందా లేదా మనం స్క్రీనింగ్ చేసుకుంటాం. మళ్ళీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి విజన్ డిక్రీజ్ అయినా ఉందా, ఒకవేళ ఉంది అంటే రెటీనా చెకప్ కోసం మళ్ళీ దానికి ఎవాల్యుయేషన్ పంపుతామన్నమాట. అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ మన దగ్గర సర్వీసెస్. సో దీంట్లో మనకి ఇప్పుడు నువ్వైతే నేమ్స్ చెప్పావో, సో ఎక్కువ శాతం మందికి డౌట్స్ అవి, కొంతమందికి నేమ్స్ తెలుసు కొంతమంది నేమ్స్ తెలియదు. సో నాకు కొద్దిగా మానిటర్లో చూపిస్తావు ఇప్పుడు ఎలా అయితే వెనుకలు చూపించావు, అయితే పువ్వు అని చెప్పి అనేది ఇదేనా అండి? మళ్ళీ ఇప్పుడు ఈ కండిషన్ని క్యాట్రాక్ట్ అంటారు. ఇది ఏంటంటే నార్మలే, ఒక పర్సన్ ఇప్పుడు మనలాంటి నార్మల్ పర్సన్స్ అయి ఉండేది ఇలా అనమాట. ఇందులో క్యాట్రాక్ట్ ఉంటే వాళ్ళ ఐ ఇలా వైట్ కలర్లో ఉంటుంది. ఇది ఏంటంటే మెచ్యూర్ క్యాట్రాక్ట్. ఇది ఇంకా నార్మల్గా ఏంటంటే వాళ్ళకి సర్జరీ చేస్తారు, ప్రాసెస్ ఉంటుంది.
యాక్చువల్ ఏంటంటే ఇలా నార్మల్ లెన్స్ కట్లెన్స్ అనమాట. దీన్ని మనం అలాగే వదిలేసామనుకోండి, క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు మనం దానికి సర్జరీ చేయకుండా అలాగే వదిలేస్తే కంట్లో ఐఓపి అని ఉంటుంది, అంటే ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అంటారు. ఆ లెన్స్ ఏమైపోతుంది అంటే బాగా ముదిరిపోయి ముదిరిపోయి కంట్లోనే పగిలిపోతుంది, దానివల్ల గ్లాకోమా వస్తుంది అట్ ఎండ్ స్టేజ్. దాన్ని మనం ముందే మనం గనక సర్జరీ చేయించి తీసేసినాం అనుకోండి, వాళ్ళకి మంచిగా చూపు వస్తుంది, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. అలా మామూలుగా ఏంటంటే చిన్నపిల్లల్లో పుట్టుకతోనే వస్తాయి. వాళ్ళు ఏంటంటే ఇవాళ రేపు అందరికీ అవగాహన వాళ్ళు అంతా చేసుకుంటున్నారు. పుట్టుకతో వచ్చేదాన్ని కంజెనిటల్ క్యాట్రాక్ట్ అంటారు. నార్మల్గా కండిషన్స్ పెద్దవాళ్ళలో 49-50 ఇయర్స్ తర్వాత వస్తాయి. కొంతమందికి ఏంటంటే ఎర్లీగా వస్తాయి, 30 ఇయర్స్ ఆ ఏజ్ లో కూడా వస్తాయి, 25-30 ఇయర్స్. వాళ్ళకి ఎందుకు అని అంటే ఏదైనా ఆస్తమా కానీ ఏదన్నా ఉంటే దానికి వేరే మెడిసిన్ వాడడం వల్ల కొన్ని మెడికల్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొంతమందికి ఎర్లీగా వస్తాయి. ఇంకొంతమందికి అలా దగ్గరలో అంటే చిన్న ఏజ్లో వచ్చే దాంట్లో ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా దెబ్బలు తగలడం కంటికి అట్లాంటివి ఉన్న ట్రామాటిక్ క్యాట్రాక్ట్ అంటారు అవి వస్తుంటాయి. బ్రో ఇప్పుడు కొంతమందికి ఐ అంటే నేను వెళ్ళాలా స్పెక్స్ పెట్టుకోవాలా అని చెప్పి కంపల్సరీ కొంచెం డౌట్ ఉంటుంది అనమాట. సో నేను స్పెక్స్ పెట్టుకోను కాకపోతే ప్రాబ్లం క్లియర్ అయిపోవాలి. సో దానికి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? లాజిక్ సర్జరీస్ అని అవైలబుల్ ఉంటాయి అనమాట. ఓకే, దీంట్లో ఏంటి అంటే పవర్ని బట్టి వాళ్ళ కార్నియాని బట్టి సర్జరీకి ఎలిజిబుల్ ఉంటుంది. దీనికి ఏంటంటే కార్నియల్ టోపోగ్రఫీ అండ్ టెస్ట్ ఉంటుంది అనమాట. అందులో అంతా వాళ్ళకి నానోమీటర్స్ అన్ని ప్రాపర్ ఉంటేనే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సర్జరీ అనమాట. ఓకే, వాళ్ళు వాళ్ళు మాత్రం చేయించుకోవచ్చు, వాళ్ళకి ఏం ఫర్దర్ గా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. సో మళ్ళీ మన సజెషన్స్ ఉన్నాయా? ఇప్పుడు మనకి ఐని ఎలా ప్రివెంట్ చేసుకోవాలో ఇలాంటి వాటికి అంటే కొంతమందికి ఎట్లా అంటే నార్మల్ గా ఏంటంటే ఈ జనరేషన్స్ లో డిజిటల్ స్ట్రెయిన్ ఎక్కువ అన్నమాట. ఓకే, అంటే మనం ఐటీ ప్రొఫెషన్ వల్ల దీంట్లో ఏంటంటే నార్మల్ గా ఒక పర్సన్ 1 మినిట్ కి 20 టైమ్స్ బ్లింక్ చేయాలన్నమాట. ఓకే, 1 మినిట్ కి 20 టైమ్స్ బ్లింక్ చేస్తే ఏమవుతుంది అంటే మన లిడ్ లో ఉన్న వాటర్ మన బాల్ కి తగిలి ఐని వెట్ గా ఉంచుతుంది, అంటే డ్రై ఐని కానివ్వదన్నమాట. సో మనం ఇవాళ రేపు అంత ఫోన్స్ ఈ సిస్టమ్ వర్క్ వల్ల మనకి మనం ఏంటంటే ఆ మెకానిజం అనేది కోల్పోతాం. దాంట్లో అప్పుడు ఏమవుతుంది, ఆ పర్సన్ కి డ్రైనెస్ వస్తుంది, దాన్ని డ్రై అయ్యేలాగా వచ్చేసి మెల్లమెల్లగా సెట్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి మనం ఏం చేయాలంటే 20-20 రూల్ అని ఉంటుంది అనమాట. అంటే 20-20 రూల్ అంటే ఏం లేదు, 20 మినిట్స్ మనం వర్క్ చేస్తే 20 సెకండ్స్ గ్యాప్ తీసుకోవాలి. 20 సెకండ్స్ గ్యాప్ తీసుకొని 20 ఫీట్ డిస్టెన్స్ తో చూడాలన్నమాట. దీన్ని 20-20 రూల్ అంటే బేసిక్. ఇది ఎక్కువ వరకు ఐటీ ప్రొఫెషన్స్ వాళ్ళు ఇది ఫాలో అవుతే చాలా బెటర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది, లైక్ ఇప్పుడే స్టార్ట్ అయింది మాకు సైట్, సో అది మనం క్లియర్ చేసుకోవచ్చా లేకపోతే కంపల్సరీ మనము స్పెక్స్ పెట్టుకోవాలని? 0.25-0.5 ఉన్నా కానీ మ్యాండేటరీగా వాడాలి అన్నమాట క్లాసెస్. ఓకే, వాడితే దాని తర్వాతకి మనం వాడుతూ ఉంటే ఒకవేళ అది తగ్గే ఛాన్స్ ఏమన్నా తగ్గితే తీసేసుకోవచ్చు. 0.25 అంటే మ్యాక్స్ కొంతమందికి సెట్ అవుతుంటుంది. వాళ్ళకి ఏంటంటే గ్లాసెస్ మనం రిమూవ్ చేయొచ్చు ఒక తర్వాత ఫర్దర్ చెకప్ తర్వాత. ఓకే, ఒకవేళ మోర్ దాన్ 0.5 అలా ఏమైనా ఉంటే మనం చూసుకుంటూ ఉండాలి. ఓకే, చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడైతే మన షాప్ దగ్గరికి వచ్చాం కదా, వచ్చిన టోటల్ వీడియో అయితే మీకు టోటల్ A to Z నేను కవర్ చేశాను అని అనుకుంటున్నాను. సో మీట్ యు ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్షన్లో అయితే నేను పెట్టేస్తాను. సో మన వాళ్ళతో కూడా చెప్పిస్తాను అనమాట వాటి గురించి, ఎందుకంటే నేను చెప్తే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం అన్నీ దన్న చెప్పలేము అది. సో మన వాళ్ళది కాబట్టి వాళ్ళు చెప్తారు, మనం విందాం మనం. ఓకే, సో అలా వెళ్ళి అలా చెప్పుకుందాం కదండి. ఇప్పుడు మన వాళ్ళు క్లినిక్ ఎక్కడ ఉందో దాని అడ్రస్, ఇంకోటి ఎలా కాంటాక్ట్ అవ్వాలో డీటెయిల్స్ అన్నీ చెప్తారు, ఎందుకంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాకపోతే మన వాళ్ళు చెప్తే ఇంకొద్ది క్లారిటీ ఉంటుందని అడుగుతున్నాను. సో బ్రో ఇప్పుడు చెప్పండి టోటల్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలి, మన అడ్రస్ ఎక్కడ, సో ఎలా ఎలా మిమ్మల్ని లైక్ వైజ్ మీకు మెసేజ్ చేయాలనో కాల్ చేయాలనో ఎక్కడ చేయవచ్చు, మీరు టోటల్ హ్యాండిల్స్ కానీ లేకపోతే మీ గూగుల్లో మీ క్లినిక్ది పేరు కొడితే వస్తుందా, ఇది కొద్ది చెప్పగలరా? మనది నాచురో స్మార్ట్ విజన్ ఐకేర్ అండ్ ఐవేర్. మనది అడ్రస్ వచ్చేసి బడెన్పేట్ నియర్ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ అనమాట. మన లొకేషన్ గూగుల్లో ఉంటుంది, మీరు గూగుల్లో మ్యాప్లో వచ్చేస్తుంది. ఓకే, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ కూడా మీరు సర్చ్ చేసి చూడవచ్చు నాచురో స్మార్ట్ విజన్ అని, అక్కడ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ ఐడి ఉంది మనది, ఇన్స్టాగ్రామ్ ఐడి నాచురో స్మార్ట్ విజన్ ఐకేర్ అని. మొబైల్ నెంబర్ చెప్తారా మీది? 9182005655. సో ఏ టైమ్స్లో కాల్ చేయవచ్చు?
లైక్ వైజ్ ఇప్పుడు మార్నింగ్ అవర్స్లో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటుంది, మార్నింగ్ ఈ టైం నుంచి స్టార్ట్ అయ్యి నైట్ ఈ టైం వరకు అండి. సో డన్, ఓకే డన్, మీట్ యు ఆన్ ద నెక్స్ట్ టాక్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ట్లాక్స్.